शुक्लांबरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము। ఆదాయం 14, వ్యయం 4, రాజపూజ్యం 3, అవమానం 1। మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక అద్భుతం ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుదృష్టి ఉంది। సో మీకు రాజయోగకారకుడు కదా, గురు ప్రభావం వలన గురుదృష్టి వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగానే ఉంటుంది। మీకు సంవత్సరం మొత్తం కూడా ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటారు। ధన విషయంలోకి వస్తే ఇబ్బంది పడరు, ఇబ్బంది పడవలసిన అవసరమే రాదు। అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు। మాట మీకు ఉంటుంది, మాట తీరు ముఖ వర్చస్సు అద్భుతంగా ఉంటుంది। అంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అద్భుతంగా కంటిన్యూస్గా ఉపన్యాసం ద్వారా ఉంటారు కదా। వాక్చాతుర్యం, ఏం చెప్పాలనుకున్న స్పష్టత అధికంగా మీకు ఉంటుంది। మీకు సంవత్సరం మొత్తం కూడా భోజనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, జనరల్గా మామూలుగా ఉన్న విషయమే। ఇంకా చాలామంది సింగర్స్ ఉన్నారు, అంటే కంఠధ్వని అంటే సింగర్స్ సంగీతం కదా, వాళ్ళకు కూడా బాగా డెవలప్ అవడం కానీ సంగీతంలో అంటే పాటలు పాడే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పచ్చు। అంటే సినిమాల్లోనూ అనేక రకాలుగా పాటలు పాడడము, ధనాదాయం రావడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి టెలివిజన్లోనూ చూస్తుంటాం మనం యాంకరింగ్ వృత్తిని మీ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి డెవలప్ అవుతుంటారు। అంటే స్థిరమైన జీవితము, స్థిరమైన సంపాదన, గౌరవప్రదంగా ఉండడానికి అవకాశాలు గురుడు ఇస్తాడు। 3వ భావంలో శని జూలై నుంచి ఉంటాడు, జూలై నుంచి అంటే ఆల్మోస్ట్ తెలుసు కదా మీకు, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెట్రోగ్రేటెడ్ శాటర్న్, ఆ తర్వాత మామూలుగా ఉంటాడు। సో ఆ తర్వాత మామూలుగా ఉంటాడు కాబట్టి ఆ 3వ భావం ఏం చేస్తాడు, దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు। దగ్గర ప్రాంత ప్రయాణాలు అంటే మీకు తెలుసు, మీ తోబుట్టువులను కలుస్తారు, మీ సిస్టర్స్ని కలుస్తారు। అంటే మీ ధైర్యం శౌర్యం ఎక్కువ అండి, ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తారన్నమాట, మధ్యలో వదిలిపెట్టే తత్వం మీది కాదు। 4వ భావనకు వస్తే అర్ధాష్టమ శని ఎక్కడున్నాడు, ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి వస్తున్నాడు, జూన్ జూలైలో మరింత రిట్రగేషన్లో ఉంటాడు। అంటే మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాదు। తర్వాత అంటే ఏ పని చేద్దాం కానీ చిరాకు, కోపము, మనస్పర్ధలు, జ్ఞాపశక్తి తగ్గిపోవడము, ఆ బద్ధకం పెరగడము, ఇవన్నీ జూలై వరకు ఉంటుంది। కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 18 జనవరి 18 2023 నుంచి కూడా శని 4th భావంలో అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతున్నాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు। కాబట్టి ముందు జాగ్రత్త ఏంటంటే 4th భావంలో శని అడిగి ఈ జూలై వరకు కూడా ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా, అమ్మవారికి పూజ చేసుకున్నా, శివాభిషేకం చేసుకున్నా, లేదా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నా సరే అష్టమ శని దోషం తగ్గుతుంది। ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, ప్రతి శనివారం రాయించడం వల్ల శని దోషం నివారణ ఖచ్చితంగా అవడానికి అవకాశం ఉంది। హోమాలు కూడా చేయించుకుంటే పవర్ఫుల్। పంచమ స్థానం చూసుకోవాలండి, ద్వితీయ పంచమ స్థానాధి నుండి గురుడు మీకు యోగకారకుడు, పంచమాధిపతి పంచమ స్థానంలో పర్ఫెక్ట్గా బాగున్నాడు। అంటే పుత్ర సంతాన యోగం కలగబోతున్నారు, సంతాన యోగం ఉన్న వాళ్ళు ఆల్రెడీ అద్భుతమే, ఏమి భయపడాల్సిన విషయం ఆలోచించవలసిన విషయం అసలు లేదు। పైగా మీకు కింద జన్మలో చేసుకునే పుణ్యఫలం ఉంది, సో దాని వలన మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా యోగాలు కలగబోతున్నాయి। అంటే పంచమస్థానం మీకు తెలుసు కదా, అంటే జనాకర్షణ, ఆర్థికంగా డెవలప్ అవడం, ప్రేమగా ఉండడము, ప్రేమ పెళ్ళిళ్ళు అవ్వడము, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రేమ సంబంధించిన అంటే లవ్ ఎఫైర్స్, సంబంధించిన లవ్ ఎఫైర్స్ కాదు, ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది। స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పంచమస్థానం బాగుందంటే పర్ఫెక్ట్గా స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు। కళా ప్రతిభ అని అంటాం, చాలామంది కళా ప్రతిభ అంటే వృశ్చిక రాశి వాళ్ళు కొంత తక్కువ అయినప్పుడు కూడా కళా ప్రతిభ కొంతమందికి ఉంది। అంటే కళా ప్రతిభ అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకాలు ఉంటాయి కదండి, వాటిల్లో కూడా కొద్దో గొప్ప వాళ్ళకి డెవలప్మెంట్స్ కనిపిస్తూనే ఉంటాయి। స్టాక్ అండ్ షేర్స్లో పెట్టే వాళ్ళకి అద్భుతము, కానీ లాంగ్ రన్లో పెట్టుకోవాల్సి వస్తుంది। అలాగే మాట నేర్పడతనం పర్ఫెక్ట్గా ఉంది, జనరల్గా ఎక్కువగా మీరు అతడి వాళ్ళని పోషించే తత్వం మీకు బాగా ఎక్కువ ఉంది। 6వ భావం చూస్తే 6వ భావంలో రాహు పర్ఫెక్ట్గా ఉన్నాడు, 5వ భావంలో గురుడు ఎంత బాగున్నాడో 6వ భావంలో రాహు అంతకంటే ఎక్కువ బాగున్నాడు। అంటే సంవత్సరన్నర పాటు ఉంటాడు. అంటే ఈ ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన రాహు 2023 అక్టోబర్ వరకు కాపాడుతాడు మిమ్మల్ని. గురు రాహువులు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు. డౌన్ అయ్యే పరిస్థితినే లేదు. అంటే ఏ పని చేసినా అక్కడ సక్సెస్ చేయడానికి కష్టపడి మిమ్మల్ని సక్సెస్ అంటే మీరు కష్టపడితేనే కష్టపడి పని చేస్తే సక్సెస్ చేయడానికి అధికంగా రాహు ఇస్తాడు. ఆరో భావంలో రాహు మేనమామను అభివృద్ధి చేస్తాడు, డెవలప్మెంట్స్ ఇస్తాడు, శత్రుభయం లేకుండా చేస్తాడు. ముఖ్యంగా శని దృష్టి రాహువు కూడా ఉండమన్నా అంటే జూలై వరకు కూడా పొలిటికల్ రంగంలో మినిస్టర్స్ కూడా మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది, గుర్తింపు రావడానికి అవకాశం ఉంది. ఆరోభావం ఆరోభావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఉన్నారు కదా, ఈ ఎంబీబీఎస్ రాసే వాళ్ళకి, ఐఏఎస్ రాసే వాళ్ళకి, గ్రూప్స్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కొడతారు. జనవరి నుంచి కూడా మీకు నాలుగు భావంలోకి వస్తున్నాడు కాబట్టి శని, నాలుగు భావం నుంచి మీకు ఆరో భావం చూస్తున్నాడు కాబట్టి ఎక్కువగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడానికి అవకాశాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. రాహు ఎటువంటి సార్లు మేము ఇబ్బంది కలిగించడు, అనేక రకాలుగా ఫారిన్ యోగం కలిగిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా H1B వీసా అనేది అంటారు కదా, గ్రీన్ కార్డు అని, పర్మనెంట్ రెసిడెన్స్ అని ఉంటాయి కదా, ఆ రాహు సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి ఇచ్చి తీరుతాడు. అలాగా ఎనలిటికల్గా చెప్పుకుంటూ పోవాలన్నమాట. సో రాహు అంత బాహుని మీకు తిప్పుతాడు. ఎందుకయ్యా అంటే అంత బాగా చెప్తున్నాను, మేషరాశిలో అమృతతుల యోగంలో ఉండడం గొప్ప విశేషం. పర్ఫెక్ట్గా మంచిగా ఉంటాడు, ఇబ్బంది కలిగించడు. సప్తమ భావాన్ని చూసుకుంటే వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా అందరికీ అవుతూనే ఉంటాయి. మంచి మీ ఇంట్లో అనేక రకాలుగా వివాహం కాకుండా శుభకార్యాలు బాగా జరగడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానం కూడా బాగుండడం వలన దీర్ఘాయుర్దాయం కలగడము, ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా బయటపడడం జరుగుతుంది. నైన్త్ భావానికి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది. చెడు కూడా చూస్తాడు. ఓకే, ఉండడం వల్ల ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా వెళ్తారండి. హైయర్ ఎడ్యుకేషన్ రీచ్, విదేశ పర్యటన, అంతేకాకుండా మీ షూటింగ్లు రీచ్ కానీ వ్యాపారాల రీచ్ హై విదేశీ పర్యటన. గురుశనులు కాంబినేషన్ వల్ల ఐరన్, స్టీల్, కోల్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఫార్మాస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, మాట్లాడి టెలికమ్యూనికేషన్ రంగం అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్స్ అనమాట. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ అండి. అంతేకాకుండా ఫైనాన్స్ అంటే తెలుసు కదా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, బ్యాంకింగ్ రంగంలో వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా జరుగుతుంది. ముఖ్యంగా గోల్డ్ రంగంలో ఉన్న గోల్డ్ అంటే తెలుసు కదా, బంగారం డెవలప్మెంట్స్ ఉంటాయి, బంగారం వృద్ధి కలుగుతూ ఉంటుంది. వస్త్ర వ్యాపారంగా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ భోజనం, భోజనం చేస్తారు, హోటల్స్ ఇండస్ట్రీస్ పర్ఫెక్ట్గా సాధిస్తారు. మిల్క్ వ్యాపారస్తులు కూడా మర్చిపోకూడదు, కర్కాటక రాశి కాబట్టి. సో ఈ విధంగా వ్యాపార సంస్థలకి అభివృద్ధికరంగానే ఉంటుంది. శని చూడడం వల్ల లాభాలు ఏమైనా తగ్గుతాయేమో, లేకపోతే బిజినెస్ తగ్గుతూ ముఖంగా పడుతుందేమో, కానీ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. సంవత్సరం మొత్తం బాగుంది. అలాగే దశమస్థానాన్ని కూడా శని చూడడం వలన మంచి మంచి ఉద్యోగాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, మీ స్త్రీలకు కూడా కష్టపడండి. భాగ్యస్థానం ఎంత బాగుందో రాజ్యస్థానం ఎంత బాగుంది, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచి మంచి ఉద్యోగాల్లో మీ లగ్నాల ప్రకారం చూసుకుంటే సక్సెస్ అవ్వడానికి, సెటిల్ అయిపోవడానికి బాగుంది. అంటే జనరల్గా దశమస్థానము వినయ విధేయతలతో ఉండము, స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకోవడము, ప్రజ్ఞా పాఠవాలంటే సరే తెలివితేటలు టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు ఖచ్చితంగా ఉంది. లాభస్థానంలో రాహు కదా, రవి బుధ శుక్రుల కాంబినేషన్ మాటల ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా లాభస్థానం బాగా అభివృద్ధి చెందుతారు. అసలు అక్టోబరే కాదు, ఆగస్టే కాదండి. గురు దృష్టి ఉండడం వలన ఏప్రిల్ నుంచి మీ లాభాలు అధికంగా మొదలవుతూనే ఉంటాయి. కానీ 11వ మీ పాపి, అష్టమ స్థానాధిపతి 11వ పాపి అయినప్పటికీ కూడా నిజభంగ రాజయోగంతో, రవితో కలవడంతో, అనే గ్రహాలు కలవడంతో కూడా లాభస్థానం ఎక్కడ చెడిపోలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. తరగని సంపదలు అంటాం కదా, అది మీకు వచ్చి తీరుతాయి. సేవకాజనం ఉంటారు, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటారు, మాటల తీర్థయాత్రలు చేసుకుంటారు. మీ గురువుగారితో చార్ధామ యాత్ర చేస్తున్నారు కదా, అటువంటి యాత్రలు చేసుకుంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అద్భుతంగా ధనాదాయం బాగుంది. ఇంకా కేతువు వేస్తాను ఉండడం వలన దూర ప్రయాణాలు చేయడము, కొంతమందికి అనారోగ్యరీత్యా హాస్పిటలైజేషన్ అవ్వడము, చాలామందికి దైవ దర్శనం కోసం ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మెడికల్ ట్రీట్మెంట్ కోసం కొంతమంది హాస్పిటలైజేషన్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో ఈ విధంగా కూడా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు కూడానండి, అందరికీ ఈ శుభకృత నామ సంవత్సరం అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా అన్ని విధాలుగా సర్వసౌభాగ్యంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి। మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి। మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి।